కరుణాకర్ గారు మనకు వాక్యాన్ని ప్రకటిస్తారు మహాగరుడు మహోన్నతులైనటువంటి మన తండ్రికి మన ప్రభు నేసుక్రీస్తు ద్వారా నా యొక్క కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని ధ్యానించేదానికై సిద్ధపడిన ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడ యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన అమ్మలో నహృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు చక్కని ఆయుష్కాలాన్ని కాపుదలను భద్రతను ప్రసాదించి మన జీవితాలకు మరి యొక్క దినాన్ని మరి ముఖ్యంగా మనకు అనుగ్రహించుకునేటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోగలిగేటువంటి ధన్యతను ప్రసాదించిన మరి దేవుడు ఎంతో గొప్పవాడు అలాగే నా దేవుని యొక్క ప్రేమలో బ్రతుకుతుంటే మన జీవితాలు ఎంతో ధన్యకరమైనవిగా భావిస్తూ ఉన్నాను ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు మనం పరిశీలన చేయబోయేటువంటి వాక్య అంశం ఏంటంటే ఏకత్వము కలిగేడుట అనే విషయాన్ని గురించి పరిశీలన చేద్దాం ఈ ఏకత్వం అనేటువంటిది ఈ లోకంలో మనుషులందరికీ అవసరమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఇది వ్యక్తుల మధ్యన కుటుంబాల మధ్యన గ్రామాలు పట్టణాలు రాష్ట్రాలు దేశంలో అలాగే అనేక దేశాల మధ్యన ఈ ఏకత్వం అనేటువంటిది లేనప్పుడు చాలా ఇబ్బందికరమైన లేక ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయని మనం తెలుసున్నాం కనుకనే కలిగిన వారు ఎవరైనా చేసేటువంటి గొప్ప ఆలోచన ఏంటన్నదంటే విరోధం మనకి ఎందుకు మనం కలిసి ఉంటే మంచిది కదా అనేటువంటి ఉద్దేశాన్ని మనం నెరవేర్చుకుంటూ ఉంటాం అయితే భూ సంబంధంగా ఈ లోక సంబంధమైనటువంటి జీవనాన్ని కొనసాగించుకునేదానికి లోపల లేకపోయినా బయట ఏకత్వాన్ని ప్రదర్శించి మన యొక్క జీవనాన్ని తెలివిగా కొనసాగించుకునేదానికి ఆలోచన చేస్తూ ఉన్నాం కదా అయితే ఆత్మీయ విషయాలకు వచ్చేటప్పటికీ మనము ఏకత్వము కలిగి ఉండవలసిన విషయాలలో ఏకత్వం లేకుండా భిన్నమైనటువంటి ధోరణలతో మనం బ్రతుకుతూ దేవుడు వేటి విషయంలో అయితే ఆయన అంతగా వాటిని ఎంచడో అలాంటి విషయాల మీద మాత్రం నిక్కటమైనటువంటి ప్రేమ కలిగి ఏకత్వాన్ని కలిగి జీవించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కనుక ఈ సమయంలో దేవుడు ఏ ఏ విషయాలను బట్టి ఏకత్వం కలిగి ఉండాలని మనల్ని గురించి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడో ఆ విషయాలను ఈ సమయంలో దైవగ్రదం నుంచి మనం పరిశీలన చేద్దాం మొదటిగా మనం గమనించినప్పుడు దేవుని విషయం మనం ఏకత్వం కలిగినటువంటి వారమై ఉండాలి అనగా దేవుడు ఒక్కడై ఉన్నాడని మనం నమ్ముతున్నాం దైవగ్రంథం కూడా దేవుడు ఒక్కడనే విషయం తెలియజేస్తూ ఉంది ఆ దేవునితో మనము మనసు కలిపి ఉండేదానికి దేవుని దగ్గర నుంచి మనము ఈ లోకానికి వచ్చామని తిరిగి మరలా ఆ దేవుని ఇద్దరు వెళ్ళేటువంటి అవసరం మనకు ఉందని గ్రహించి ఆ దేవుణ్ణి మనం ఎంతవరకు ఏక మనసుతో వెంబడించేటువంటి వారిగా ఉంటుందో ఒకసారి గమనించండి మనం బైబిల్ గ్రంథంలో మలాకి గ్రంథము రెండవ అధ్యాయము పదవ వచ్చును మనం గమనించినప్పుడు మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా ఒక్క దేవుడే మనలను సృజింపలేదా ఇలాగుండగా ఒకరి ఏడల ఒకరు ద్రోహము చేయచ్చు మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుచున్నామో ఈ విషయాన్ని మనం పరిశీలించినట్లయితే గ్రంథకర్త మలాకి చెప్తున్నటువంటి మాట ఏంటంటే మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు కనుక ఈ లోకంలో దేవుని గురించి ఏకాభిప్రాయానికి ఏకత్వానికి రావాల్సినటువంటి అవసరం మనకుంది అనగా దేవుడు ఒక్కడే తప్ప దేవుళ్ళు అని అనటం అది దేవుని యొక్క నామానికి అవమానకరమైనటువంటి పరిస్థితి వాస్తవానికి మన దేశంలో మన ప్రాంతంలో మనం గమనించినప్పుడు దేవుళ్ళు అనబడినటువంటి వారు దేవతలు అనబడినటువంటి వారు అనేకులు ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉంటాం ఇది దైవ సంబంధమైన విషయాలకు చాలా విరుద్ధమైనటువంటి ఆలోచన దేవుడు ఒక్కడే ఉంటాడు ఆయనే సమస్తాన్ని కలుగజేస్తాడు కనుక ఆ ఒక్క దేవుని మనం ఎరిగి ఆయన అభిప్రాయాలను ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో అప్పుడు ఆయనతో మనం ఏకమై ఉన్నట్లు ఎందుకు దేవుడు మనల్ని కలుగజేశాడు ఎందుకు మనం ఏకమై ఉండాలనే విషయాన్ని మనం గమనించినట్లయితే రోమేలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చనం మనం గమనించినట్లయితే ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక ఆమెనని చెప్పబడుతూ ఉంది ఈ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే నుంచి గ్రంథకర్త తెలియజేస్తా ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంత గంభీరము ఆయన మార్గములంతో అగమ్యములు ఆయనకు మనసెరిగి బోధింపదగినటువంటి వాడెవడు లేక ఆయనకు ఆలోచన చెప్పగలిగేటువంటి వాళ్ళెవరని చెప్పి తెలియజేస్తూ ఆయన మూలమునను అంటే దేవుని మూలమునను ఆయన ద్వారాను సమస్తమును కలిగి ఉన్నవి అది కూడా ఆయన నిమిత్తము కలిగి ఉన్నవి కనుక మనము కూడా ఈ లోకములో నిర్మాణం చేయబడ్డాము అనంటే ఈ లోకంలో జీవితాన్ని గడుపుతూ ఉన్నాము అనంటే అది కేవలము తుచ్చమైన మన జీవితం కొరకు మాత్రమే కాదు అది దేవుని కొరకు అనేటువంటి విషయాన్ని మనం అంగీకరించవలసింది ఎప్పుడైతే ఆ విషయాలు మనం అంగీకరిస్తూ ఉంటామో అప్పుడు మాత్రమే మనం దేవునితో ఏకీభవించినట్లుగా దేవుని మనసును కలిగి మనం జీవిస్తున్నట్లుగా దేవుడు అంగీకరించేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక దేవునితో ఏక మనసు లేకుండా అనగా దేవుడు నన్ను సృజించలేదు దేవుడు నాకు అన్యాయం చేశాడు దేవుడు నా జీవితాన్ని ఇలా చేశాడు అది ఇలాగనే దేవుని మీద నిందించి దూషించి అనేకమైనటువంటి అభండాలు మనం వేస్తే మనం ఎలా ఉంటుంది అంటే నిన్ను నన్ను కన్నా మన తల్లిదండ్రులను దూషిస్తే వారిని గౌరవించకుండా అవమానపరిస్తే అది ఎంత బాధాకరంగా ఉంటుందో లోకమంతా ఆ విషయాన్ని తప్పు అని ఎలాగనేది ఖండిస్తుందో అలాగే సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒకడున్నాడు ఆ దేవునితో మనము మనసు కలిసి జీవిస్తేనే ఆయనతో మనం ఏకమై ఉన్నట్లు ఆయనతో మనసు కలపకుండా ఉన్నట్లయితే మనం దేవునికి విరోధమైన భావాలు కలిగి జీవిస్తున్నట్లే పరిశీలన చేయాలి అలాగే రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే ఏసుక్రీస్తుని కూర్చున్న జ్ఞాన విషయంలో మనం ఏకత్వం గలవారమై ఉండాలి మొదటిగా దేవుని కూర్చున్నటువంటి విషయంలో మనం ఏకత్వం గలవారు ఉండాలి చూసాము రెండవది ఏసుక్రీస్తుని కూర్చున్నటువంటి జ్ఞాన విషయంలో మనం ఏకత్వం కలిగినటువంటి వారమై ఉండాలి ఇక్కడ ఏకత్వంలో ఏమి లోపించింది అని మనం గమనించినప్పుడు కొందరు యేసుక్రీస్తును దేవుడని అంగీకరిస్తారు కొందరు దేవుని కుమారుడని అంగీకరిస్తారు కొందరైతే ప్రవక్త అని అభిప్రాయం కలిగి ఉంటారు మరికొందరైతే ఒక గొప్ప నాయకుల్లో మహానాయకుడు అని చెప్పేసి ఆలోచన ఉంటారు ఈ విషయాన్ని గమనించాలి ఎందుకు అన్నదంటే ఎఫ్ఎస్ఎల్కి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయంలో దేవుడు భక్తుడైన పౌలు ద్వారా తెలియజేసిన విషయం ఏంటంటే పదకొండవ వచనం చదువుతూ ఉన్నాను మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అని అంటాడు అంటే ఇక్కడ దేవుని కుమారుడైన యేసుకృష్ణ గూర్చిన జ్ఞాన విషయంలో కూడా ఏకత్వం అనేది సంపాదించాలి అనగా మనం తెలుసుకోవాలి అంటే ఇవన్నీ ఎలాగన తెలుస్తాయి ఇవన్నీ మాకు అవసరమా ఇంత నేర్చుకోవాల్సిన అవసరం ఉందా అని అంటే మనం చాలా విషయాల్లో భూమి మీద మాదిరిగా తీసుకుంటూ ఉంటాం ఉదాహరణకి తల్లిదండ్రుల దగ్గర పెరిగినటువంటి ఒక స్త్రీని ఒక పురుషునికొచ్చి వివాహం చేసినప్పుడు ఆ స్త్రీకి లేక యవన వధువుకి తెలియజేస్తూ ఉంటారో నీ భర్తతో నువ్వు కలిసి ఉండాలి ఆయన మనసిరికి జీవించాలి ఆయనకు నచ్చినట్లుగా ఉండాలి అతని యొక్క గుణం తెలుసుకుని వ్యవహరించాలని చక్కగా నేర్పిస్తూ ఉంటాం అనగా వారి యొక్క సంసార జీవితానికి అది అవసరం వారి కుటుంబ జీవితానికి అవసరం కనుక నేర్పిస్తూ ఉంటాం అలా భూమి మీద అన్ని విషయాల్లో తెలియనటువంటి సంగతులు కూడా ఒక్కొక్కటి మనం తెలుసుకుంటూ నేర్పించుకుంటూ నేర్చుకుంటూ ముందుకు వెళుతూ ఉంటాం కనుక ఈ తాత్కాలికమైన ఈ జీవితానికి అంత తెలివిగా మనం వ్యవహరిస్తే శాశ్వతమైనటువంటి పరలోక సంబంధమైన జీవితాన్ని పొందేదానికి మరి ఇంకా ఎంత తెలివి కలిగి నడుచుకోవాలి మనం ఒకసారి ఆలోచించండి కనుక నా ఈ సమయంలో దేవుని గురించి ఏకత్వం పొందటం ఎంత అవసరమో అలాగే ఆయన కుమారుడు ఏసుకృష్ణ గురించిన జ్ఞానాన్ని గురించి ఏకత్వం పొందటం మనకు అంతే విషయం అని గ్రహించాలి యేసుకృష్ణ గురించి మరి దేవుడు ఏం తెలియజేస్తూ ఉన్నాడు అన్నదంటే యోహన స్వార్థ మొదటి మొదట వచ్చింది మనం గమనించినప్పుడు ఆయనను ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకంటే చాలామంది ఆయన దేవునిగా నమ్మలేకపోతూ ఉన్నారు దేవుని కుమారుడే అని విశ్వసిస్తూ ఉన్నారు ఆయన ఒక ప్రవక్తను నమ్ముతా ఉన్నారు ఒక మతనాయకుడు నమ్ముతా ఉన్నారు అలాగే మంచి టీచర్ అనేటువంటి ఉద్దేశంతో ఆయన నమ్ముతున్నారు కానీ ఏసుక్రీస్తు గురించి దేవుడేం తెలియజేశాడు అన్నదంటే యేసుక్రీస్తు దేవుడ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని వ్యవహాను స్వార్థ మొదటి అధ్యాయము మొదట వచనంలో చెప్పటం మనం గమనిస్తూ ఉన్నాం రెండవది మనం గమనించినట్లయితే రోమిలోకి రాసినటువంటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచ్చిన మనం గమనించినప్పుడు ఇక్కడ యేసుకృష్ణ గురించి ఏం తెలియజేయబడతా ఉందంటే రెండవ భాగము ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము నిరంతరము స్తోత్రార్హుడయ్యున్నాడు అని చెప్పబడతా ఉంది అనగా యోహన్ సువార్తలో దేవుడయ్యున్నాడు అని చెప్పబడతా ఉంది అలాగే రోమపత్రలో చెప్పినటువంటి మాట ఏంటని మనం గమనిస్తే ఈయన సర్వాధికారి అయినటువంటి దేవుడు అనే విషయాన్ని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు అలాగనే తీర్తుకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వాక్యం మనం గమనించినట్లయితే అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు అంటాడు ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి మాట ఏంటిదంటే ఈయన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మహాదేవుడు అనేటువంటి మాట తెలియజేయబడతా ఉంది కాబట్టి యేసుక్రిస్తు గురించి ఎలాంటి జ్ఞానం మనం కలుగున్నాము యేసుకృష్ణు గురించి ఎలాంటి అవగాహన కలుగున్నాము ఆయన దేవుడై ఉన్నాడు దేవుడైనటువంటి ఆయన ఉన్నాడని చెప్పబడుతూ ఉంది ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడయి ఉన్నాడని ఆయన మహాదేవుడై ఉన్నాడని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది అలాగనే యోహాను పత్రికలో మనం గమనించినట్లయితే మరొక మాటను యోహాన్ తెలియజేస్తూ ఉన్నాడు వ్యవహాన్ రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఇరవై వాక్యం మనం గమనిద్దాం మనము దేవుని కుమారుడు యేసుక్రిష్ణందున్న వారమై సత్యవంతుని ఎందున్నామో ఆయనే నిజమైన దేవుడును నిత్య ఉన్నాడు అని వ్రాయబడతా ఉంది కాబట్టి యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు నిజమైనటువంటి దేవుడయి ఉన్నాడు అలాగనే ఆయన నిత్య జీవమునై ఉన్నాడని వ్రాయబడుతూ ఉంది కాబట్టి యేసుక్రిష్ణు గురించి ఎలాంటి అవగాహన మనకుంది ఈయన భేదాలు పెట్టేటువంటి నాయకుడు కాదు అలాగనే ప్రజలను లేక తనకు సంబంధం లేనటువంటి వారిని తన వైపు మార్చుకోవాలన్నటువంటి దురుద్దేశంతో వచ్చినటువంటి వాడు కాదు ఈయన అందరి కొరకు తన ప్రాణం పెట్టేదానికి అపరాధము లేనటువంటి రక్తాన్ని చిందించి అందరికీ విమోచన కలిగించేదానికి దేవాతి దేవుడు ఉన్నటువంటి ఆయన ఈ భూలోకానికి వచ్చి మనందరి కొరకు సామాన్యునిగా తన జీవితాన్ని తగ్గించుకొని రిక్తునుగా చేసుకొని మనకు ప్రాణభిక్ష పెడితే మనకు ప్రాయచిత్వం కలుగజేస్తే ఆయన గురించి ఎలాంటి ఆలోచన మనం కలిగి ఉంటా ఉన్నాం గమనించండి ఈ విషయాలను మనం అర్థం చేసుకుని ఎప్పుడైతే నందు విశ్వాసం ఉంచుతామో అప్పుడు క్రీస్తు నందు మనం ఏకమయ్యున్నట్లు అలాగనే మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే మనము పరిశుద్ధాత్మ గురించిన విషయాల్లో ఏకత్వాన్ని మనం సాధించాలి అనగా పరిశుద్ధాత్మని గురించి కొందరు అనుకునేటువంటి అభిప్రాయము పరిశుద్ధాత్మ అని ఒక శక్తి అని అలాగనే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అని మరికొందరు అలాగనే పరిశుద్ధ ఆత్మ అంటే ఏసు అని మరికొందరు ఇలాగనే రకరకాలైనటువంటి అభిప్రాయాలతో పరిశుద్ధాత్మను గురించి ఆలోచన కలిగి జీవించడం మనం చూస్తూ ఉన్నాం మరి పరిశుద్ధాత్మను గురించి దేవుడు తన యొక్క గ్రంథంలో ఏమని తెలియజేస్తూ ఉన్నాడు అనే విషయం మనం గమనించినట్లయితే ఎబ్రిలోకి రాసినటువంటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన మనం చదువుదాం నిత్యుడుగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అప్పగించుకుని నా క్రీస్తు యొక్క రక్తము అంటే ఇక్కడ ఆత్మల గురించి ఏమని తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు నిచ్చుడగు ఆత్మ అని తెలియజేస్తూ ఉన్నాడు అనగా పరిశుద్ధాత్మ నిత్యము ఉండేటువంటి వాడు అని ఆయన తాత్కాలికంగా వచ్చిపోయేటువంటి వాడు కాదు కనుక ఆత్మ అనగానే ఒక శక్తి అని కానీ లేక ఒక ప్రభావం అని కానీ లేక మరొకరి ఉద్దేశం అని కానీ కాకుండా ఈయన ఒక నిత్యమైనటువంటి స్థితి కలిగినటువంటి వ్యక్తి అనే విషయాన్ని మనం గ్రహించాలి ఇక్కడ వ్యక్తి అనే దానికి కూడా దేవుడు తన గ్రంథంలో పరిశుద్ధాత్మ గురించి చాలా విషయాలు తెలియజేశారు ఆ విషయాలు మనం గమనించినట్లయితే వ్యవహార సువార్త పద్నాలుగో అధ్యాయము పదహారవ వచ్చును మనం గమనించినప్పుడు యేసు ప్రభు వారు తన శిష్యులకు తాను వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆదరణకర్తను ఇస్తాననేటువంటి ఉద్దేశాన్ని తెలియచేస్తూ ఆయన చెప్పినటువంటి మాట గమనిద్దాం వ్యవహన్ సువార్త పద్నాలుగు అధ్యాయం పదహారవచ్చును నేను తండ్రిని వేడుకొందును మీ అద్ద ఎల్లప్పుడూ నుండుటకాయి ఆయన వేరొక ఆదరణకర్తను అనగా ఆత్మని ఆత్మను మీకు అనుగ్రహించును పదిహేడవ వచ్చను గమనించండి లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండుననేటువంటి మాట గమనిస్తూ ఉన్నాం ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే పరిశుద్ధాత్మని గురించి యేసు ప్రభార్ ఏమని పరిచయం చేస్తా ఉన్నారు ఆత్మను మీకు అనుగ్రహిస్తాను నేను వెళ్ళిపోయిన తర్వాత మీ కొరకు పంపిస్తాను అని ఆ పరిశుద్ధాత్మ వచ్చి చేసే పని అంటే లోకము ఆయనను చూడదు ఆయనను ఇరగదు గనక ఆయనను పొందనేరదు అనగా ఆయన అంటే వ్యక్త లేక శక్త జాగ్రత్తగా పరిశీలించండి పరిశుద్ధాత్మ గురించి చాలామంది అవమానకరంగా మాట్లాడుతుంటారు ఒకవేళ తెలిసి మాట్లాడితే క్షమించాలనేటువంటి అపరాధం అది పొరపాటుగా మాట్లాడితే సరి చేసుకుంటే క్షమించేటానికి అవకాశం ఉంది కానీ ఇప్పుడు ఒకసారి పరిశీలించండి పరిశుద్ధాత్మ వచ్చింది పరిశుద్ధాత్మ దిగింది వారి మీద వాలింది ఇలాగని జరిగించింది అన్నామనుకోండి ఇప్పుడు పరిశుద్ధాత్మ మనం ఏం చేస్తున్నాము అంటే ఆ వ్యక్తిత్వాన్ని పూర్తిగా మనం మార్చేస్తున్నాము అర్థం ఇక్కడ యేసు ప్రభారేం తెలియస్తున్నారు పరిశుద్ధాత్మను గురించి ఆయన 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 అని ఈ పదిహేడవ వచనంలో ఐదు పర్యాయాలు మనం గమనిస్తూ ఉంటాం కనుక పరిశుద్ధాత్మ కూడా ఆయన నిచ్చుడయ్యి ఉన్నాడు ఆయన వ్యక్తి ఉన్నాడు ఇంకా చెప్పాలి అంటే పరిశుద్ధాత్మ కూడా దేవుడై ఉన్నాడనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఈ మాటను మనం గమనించాలి అని అంటే అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయంలో అననయ సప్యరాల యొక్క సంగతి మనకు తెలిసినటువంటిదే ఈ యొక్క సందర్భంలో మనం గమనించినప్పుడు ఐదో అధ్యాయం మూడవ వచనంలో అప్పుడు పేతురు అననయ నీ భూమి వేళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించను గమనించండి అననయ సప్పేరాలు దేవునికి పొలంమ్మి డబ్బులు ఇచ్చేద్దామనుకున్న తర్వాత ఆ డబ్బుల్లో కొంత దాచుకొని వచ్చి పేతురు దగ్గరకు ఆ డబ్బులు తీసుకొని వచ్చి పేతురికి ఇచ్చేటప్పుడు ఇంతే అని వాడు చెప్పేటటువంటి సందర్భంలో వాళ్ళు ఎవరిని మోసం చేస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మను మోసపుచ్చేదానికి ఆలోచన కలిగి ఉన్నారని చెప్తూ ఉన్నాడు అలాగే నాలుగో వచనం కూడా మనం గమనించినట్లయితే రెండవ భాగము ఎందుకు ఈ సంగతిని హృదయంలో ఉద్దేశించుకున్నావు నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతువని అంటాడు కనుక ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏమై ఉన్నాడు దేవుడై ఉన్నాడు కనుక తన్నైనటువంటి దేవుని గురించి ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తుని గురించి పరిశుద్ధాత్మని గురించి మనం సంపూర్ణంగా వాక్యానుసారమైనటువంటి ఏకత్వానికి రాకుండా మన ఇష్టానుసారంగా ఊహించేసుకుని నీ విశ్వాసం నీదు బ్రదర్ నా విశ్వాసం నాది ఎవరి విశ్వాసం వాళ్ళది అని అంటే ఇక్కడ దేవుడు అంగీకరించే దానికి సిద్ధంగా లేడు అన్న వాస్తవాన్ని మనం గ్రహించవలసినటువంటి అవసరం మన జీవితాల్లో ఉంది అలాగని మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే సంఘాన్ని గుర్చినటువంటి ఏకత్వం అనుకుందా ఇదేంటండి సంఘాన్ని గురించిన ఏకత్వం ఏంటని మనం అనుకోవచ్చును జాగ్రత్తగా గమనించండి ఈ లోకంలో తనకంటూ ఒక సంఘం ఉండాలని ఇస్రాయేల్ కాలంలో దేవుడు అనుకున్నాడు కనుక లోకంలో ఉన్నటువంటి అందరినీ కాదని ఇస్రాయేల్ను మాత్రమే దేవుడు ఎన్నుకున్నట్లు మనం గమనిస్తూ ఉంటాం వారు పరిశుద్ధ సంఘముగా కూడాలని వారు దేవునికి పరిశుద్ధమైన సంఘం అని వారిని గురించి పాత నిబంధనలు చాలా పర్యాలు తెలియజేస్తూ ఉంటాడు అయితే వారు దేవుని ఎదుట ఫెయిల్ అయ్యారు పరిశుద్ధులుగా లేరు పాపులైపోయారు కనుక దేవుడు ఆ సంఘాన్ని రద్దుపరిచినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం అయితే ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి సందర్భంలో ఆయన పరిచయం చేసేటువంటి కాలంలో వార్త పదహారు అధ్యాయం పద్దెనిమిదవ వచ్చి మనం గమనిస్తే ఈ బండ మీద నా సంఘము కొట్టుంది అనేటువంటి మాటలు మనం గమనిస్తూ ఉంటాం అనగా యేసుప్రభు వారు ఈ లోకములో సంఘాన్ని కట్టేదానికి ఆలోచన కలుగున్నారని ముందే చెప్పారు అయితే అపోస్తుల కార్యములు ఇరవయో అధ్యాయము ఇరవై ఎనిమిదో మనం గమనించినప్పుడు అక్కడ భక్తుడైనటువంటి పౌలు ఎఫెస్లో సంఘ పెద్దలతో మాట్లాడే మాట ఏంటంటే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన అని అని అంటాడు అక్కడ దేవుడు అనేటువంటి మాట దగ్గర దాని యొక్క అర్థం ఏముంటుందంటే ప్రభువు అని ఉంటుంది అనగా యేసుకరిస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అని అని ఉంటుంది అంటే ఇప్పుడు సంఘము అని అంటే తన రక్తం చేత కొనబడిన ప్రజల యొక్క సమూహము జాగ్రత్త గమనించండి సంఘము అంటే కట్టడము కాదు సంఘము అంటే బిల్డింగ్ కాదు సంఘము అంటే గొప్ప దేవాలయం కాదు మరి సంఘము అంటే ఎవరు అని క్రీస్తు రక్తము చేత కొనబడిన ప్రజల యొక్క సమూహము అనగా పరిశుద్ధమైనటువంటి ప్రజలు విమోచించబడినటువంటి దేవుని యొక్క ప్రజలు వీరిని సంఘం అన్నాడు కనుక ఈ సంఘాన్ని కట్టేదానికి వచ్చేదని యశువప్రభు వారు చెప్పినప్పుడు దానిని తన స్వరత్వం చేత కొన్నాను అని చెప్పినప్పుడు ఆ కొనేదానికి ఆయన పడినటువంటి బాధ శ్రమను మనం గమనించినట్లయితే అది ఎంత తీవ్రతమైన స్థితిలో ఉంటుందో ఒకసారి మనం పరిశీలన చేద్దాం ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచ్చిన చదువుతూ ఉన్నాను పురుషులారా మీరను మీ భార్యలను ప్రేమించుడి అటువల్లి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువ పెట్టుకున్న వాళ్ళని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనిను జాగ్రత్త గమనించండి ఈ యొక్క భాగాన్ని గమనించినప్పుడు యేసుప్రభు వారు తన యొక్క సంఘమును ఎలాగన ప్రేమించారో ఎలా పరిశుద్ధంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నారో ఆ సంఘము పరిశుద్ధంగా ఉండేదానికి తన్ను తాను ఏం చేశారనే విషయాలని చాలా చక్కగా తెలియజేయబడతా ఉన్నాయి వాస్తవానికి భార్యలను అంత ఉన్నతంగా ప్రేమించే మనసు మనకు లేకపోవటం వల్ల ఏమో కానీ మరి సంఘాన్ని ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నాడో యేసుప్రభు అనేటువంటిది లోకములందరికీ అర్థం కాకుండా పోతూ ఉంది ఇది చాలా విచారకరమైనటువంటిది నిజంగా క్రీస్తుని మనం ఎరిగినట్లయితే క్రీస్తు యొక్క సంఘాన్ని మనం ఎరుగుతాము అనగా దాని గురించి మరి చాలా విషయాలు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు ఎందుకు అంటే ఆయన వెళ్ళి మరలా ఆ సంఘం కొరకే వస్తాను అని తెలియజేశాడు దాన్ని తీసుకుని పోవడం కొరకే వస్తాను అని తెలియజేశాడు కనుక దానికి అపోస్తులలో అది క్రీస్తు యొక్క సంఘము అని దానికి ఒక వ్యక్తి పేరున సంపాదించిన లేక సొత్తు వ్యక్తి లేక దాన్ని స్థాపించినటువంటి వ్యక్తి యొక్క పేరున ఆది అపోస్తులు పిలుస్తూ ఉంటే నేడు దానికి క్రీస్తు యొక్క పేరును తీసేసి అనేక రకాలైనటువంటి పేర్లను తగిలిస్తూ ఉన్నారు గమనించండి దేవుని సంఘం అంటే తప్పే ఉందండి జ్యేష్ఠుల సంఘం ఉంటే తప్పే ఉందండి అలాగే నూతన ఇరుషులేము అంటే తప్పే ఉందండి వధువు సంఘం అంటే తప్పే ఉందండి అంటుంటున్నారు జాతర గమనించండి ఇవన్నీ క్రీస్తుకు ఆయన సంఘానికి పర్యాయ పదాలుగా వాడబడినటువంటివి వధువు అనంటే ఆయన వరుడు సంఘము వధువయ్యున్నది అలాగే జ్యేష్ఠుల సంఘము అంటే మృతిని జయించి తిరిగి లేచిన వాళ్ళల్లో యేసుక్రీస్తు జ్యేష్ఠుడు గనక జ్యేష్ఠుల సంఘం అని పేరు పెట్టారు అలాగనే పరలోక యరుషులేము అన్నారు అంటే అది పరలోకానికి ప్రతిబింబంగా ఉంది గనక దానికి ఆ పేరు పెట్టారు ఇంక అలాగని గమనిస్తే యేసుక్రీస్తు దేవుని యొక్క స్థానంలో ఉన్నాడు గనక దేవుని సంగమని పేరు పెట్టారు అంత మాత్రం చేత ఆయన అసలు పేరును తీసేస్తే ఎలాగుంటుందో ఒకసారి గమనించండి అది ఆయనకు అంగీకారమేనా దాంతో మనం ఏకీభవించినట్లయినా ఆయన వాక్యానికి లోబడినట్లైనా జాగ్రత్తగా గమనించాలి ఎందుకు అనేది అంటే ఇవి ద్వేషంతోనో మరొక విరోధ భావంతో చెప్పే మాటలు కావు మన విశ్వాసం వ్యర్థమైపోతూ ఉంది మన యొక్క ప్రయాసం వృధా అయిపోతూ ఉంది మనం నిన్ను సరిగానే ఉన్నాను అనుకుంటూ మరణానికి వెళ్ళేటువంటి మార్గంలో ఉంటూ ఉన్నాం కాబట్టి దేవుని యొక్క సంకల్పం అంతా పూర్తిగా తెలుసుకోనకుండా దేవుని యొక్క చిత్తంతో వాళ్ళని ఏకీపించే ప్రయత్నం చేయకుండా ఏకత్వంలోనికి వెళ్లకుండా నాకు కలిగిన అభిప్రాయాలు నేను రైట్ అనుకుంటూ మీకు కలుగున్న అభిప్రాయాలు మీరు రైట్ అనుకుంటూ ఇలాగని ఎవరు ధోరణం వాళ్ళు వెళుతూ ఉంటే ఎక్కడ ఐక్యత ఉంది ఎక్కడ ఏకత్వం ఉంది కనుక నేను క్రీస్తు పేరుని తీసేసి మరొక పేరును సంఘానికి పెట్టాను అంటే అది క్రీస్తుకు ఎన్నటికీ ఎప్పటికీ చెందదు అది చెందదు కనుక క్రైస్తు సంఘములో ఉండవలసినటువంటి నియమాలు మార్చేసేసి ఎవరికి నచ్చిన నియమాలు వారు పెట్టుకుంటా ఉన్నారు కానీ సంఘమంతా వధువు సంఘమే ఒరుడు ఏసుక్రీస్తే అని మాత్రం మనం చెప్తూ ఉంటాం ఇది మన అభిప్రాయం దేవుని యొక్క వాక్యంతో ఏసుక్రీస్తు యొక్క సంఘంతో ఎక్కడ ఏ విషయంలో ఏకమయ్యిందో ఒకసారి వివరణ ఇవ్వండి అది లేనప్పుడు ఖచ్చితంగా సరి చేసుకొని దేవుని ఎదుట మనల్ని చక్కబరుచుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను అలాగని మనం గమనించినట్లయితే మరొకటి రాజ్యాన్ని గురించినటువంటి విషయాల్లో ఏకత్వం కలిగి ఉండటం యేసు ప్రభు వారు రాజ్యం కొరకు ప్రార్థన చేయమని చెప్పిన మాట వాస్తవమే అలాగే లూకాస్ వార్త ఈ పదిహేడు అధ్యాయం ఇరవై ఇరవై వచ్చినాల్లో అది మీ మధ్యలోనే ఉందని చెప్పిన మాట కూడా వాస్తవమే అలాగనే ఆ రాజ్యాన్ని ఆయన రక్తమిచ్చి కొన్నాడు అని పర్యటన గ్రంథము ఐదో అధ్యాయము పదో వచనంలో చెప్పిన మాట కూడా వాస్తవమే గమనించండి రాజ్యం వచ్చిన కాక అని ప్రార్థన చేశారు అలాగనే రాజ్యము మీ మధ్యనే ఉందని తెలియజేశారు ఆ రాజ్యాన్ని రక్తంతో కొన్నాడు అని ప్రయాణ గ్రంథంలో యోహన్ గారు తెలియజేశాడు ఆ కొనబడుతున్న వారు ఏ విధంగా అనారంటే కొలసలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదమూడవచ్చుని మనం గమనించినప్పుడు ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారుల నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసను అని గ్రంథకర్త పౌలు తెలియజేస్తా ఉన్నాడు కొలసలకు రాసిన పత్రికల్లో కాబట్టి ఎప్పుడు మనం విమోచింపబడతామో సాతాన్ యొక్క అంధకార స్థితిలో నుంచి దేవుని యొక్క పరిశుద్ధమైన వెలుగులోనికి వస్తామో అప్పుడు మనం ఆయన రాజ్యంలోని ప్రవేశిస్తూ ఉన్నాం ఆయన ఇప్పుడు ప్రభు ఉన్నాడని అపోస్తుల కార్యములు పదవ అధ్యాయం ముప్పై ఆరో వచనంలో పేదరు తెలియజేస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తు అందరికీ ప్రభు ఉన్నాడు అని కాబట్టి ప్రభు అంటే అర్థం ఏంటంటే రాజు అని ఏలుబడి చేసేటువంటి వాడని ఆయన ఇప్పుడు రాజ్యాన్ని ఏలుబడి చేస్తున్నాడు తన చిత్తానికి లోబడినటువంటి వారిని ఆయన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు అదే రాజ్యాన్ని ఆయన రెండో వచ్చినటువంటి దినాన తండ్రికి అప్పగిస్తాడు అని కొరిందరికి రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో చెప్తూ ఉన్నాడు ప్రియ సహోదరులారా జాగ్రత్త గమనించండి ఎక్కడుంటున్నాం మనం ఏ స్థాయిలో ఉంటున్నాం అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనం ఏకీకరించాల్సినటువంటి విషయం ఆది అపోస్తులతో మనం ఏకమై ఉండాలి అపోస్తుల యొక్క భక్తిలో ఏకమై ఉండాలి వారి యొక్క వాక్యముతో ఏకమై ఉండాలి అందుకని యేసుప్రభు వారు ఆయన చివరి దినాలు చేసిన ప్రార్థన సారాంశము కూడా అదే అని మనం గమనిస్తూ ఉంటాం యోహన సువార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి మనం గమనించినట్లయితే మరియు నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీ నీయందు నేనును ఉన్నలాగున వారును మన ఎందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించటం లేదు వారి వాక్యము వలన నాయందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండాలని వారి కొరకును ప్రార్థిస్తున్నాను అనగా వారు మనతో పాటు ఏకమై ఉండాలని ఆయన ప్రార్థన అలాగనే ఆ వాక్యం విన్న వారందరూ ఏకమై ఉండాలని కూడా నేను ప్రార్థన చేస్తున్నాను అని అన్నారు కనుక గమనించండి ఈరోజు మన యొక్క విశ్వాసం అపోస్తుల విశ్వాసానికి సమానంగా ఉందా మన యొక్క నీతి క్రియలు అపోస్తుల యొక్క క్రియలకు సమానంగా ఉందా మన యొక్క జీవన విధానం అపోస్తులు ఆనాడు దానికి సమానంగా ఉందా ఏ విషయంలో మనం ఏకత్వం ఉన్న ఉపస్తులతోటి ఆదిమ సంఘంతో ఆయన రాజ్యాన్ని గురించి పరిశుద్ధాత్మని గురించి సంఘాన్ని గురించి యేసుక్రిస్ గురించి ఇవన్నీ మనం ఎరగకుండా ఇవన్నీ నాకు తెలియదండి నేను దేవుని నమ్ముకున్నాను అంటే అది కుదరని పని నాకేమీ తెలియదు కానీ మా అమ్మ నాన్న పెళ్లి చేసేసారు అన్నదంటే సరిపోతుందా నీ కోసమే చేశారమ్మా కానీ ఇప్పుడు నువ్వు పెళ్ళైన తర్వాత ఎలా ఉండాలో నేర్చుకోవాలి తెలుసుకోవాలి ఒక భార్యగా ఉండాలో తర్వాత ఒక తల్లిగా ఎలాగుండాలో తర్వాత ఒక అక్కకి ఉండాలో ఒక కుమార్తెకి ఎలాగుండాలో ఇలా అన్ని బంధాలను మనం ఏం చేస్తాం చక్కగా ఒక్కొక్కటి నేర్పిస్తూ ఉంటాం అలా నేర్చుకుని వారి జీవితంలో ఒక్కొక్క దానిలో పరిపూర్ణత సాధిస్తూ ఉంటే మనం సంతోషిస్తాం వాళ్ళ వ్యక్తిత్వం కూడా అభివృద్ధి అవుతూ ఉంటుంది ఇది మానవ జీవితానికి అవసరం మరి యేసుకృష్ణ గురించి తెలుసుకోనకుండా దేవుని గురించి తెలుసుకోనకుండా పరిశుద్ధాత్మత గురించి తెలుసుకోనకుండా సంఘాన్ని గురించి తెలుసుకోనకుండా రాజ్యాన్ని గురించి తెలుసుకోనకుండా అపసలు బోధల గురించి తెలుసుకోకుండా ఏమి తెలుసుకోకుండా నేను ఏదో గుడ్డిగా నమ్ముకున్నాను అన్నదంటే ఆ గుడ్డి నమ్మకం మనల్ని గుంటలో తీసే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా గమనించండి ఇంకా ఏదైనా విషయాలు మీకు అనుమానంగా ఉన్నట్లయితే ఒకవేళ అర్థం కాకుండా ఉన్నట్లయితే దయచేసి మమ్మల్ని సంప్రదించండి దేవుని చిత్తాన్ని బట్టి అన్ని వివరంగా తెలియచేసి మీరు సరైన మార్గంలో నడిచేదానికి మేము సహకరించగలం మా వంతు మేము చేయగలినటువంటి సహాయం చేసి మేము మిమ్మల్ని సంబంధంగా బలపరిచే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఈ విషయాలన్నింటిలో మనము ఏకత్వం సాధిస్తేనే తప్ప లేకుంటే దేవుని దగ్గర పనికిరామన్న వాస్తవాన్ని గ్రహించండి అబద్ధపు మాటలను నమ్మకండి మోసపు మాటలకు మీరు పడిపోకండి ఎందుకు అంటే సాతాను కూడా గర్జించు సింహంలాగా ఉన్నాడు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది వాడు సింహము కాదు కానీ సింహములాగా నటిస్తూ ఉంటాడు అలాగే అబద్ధ బోధకులు కూడా మంచివారిలాగా నటిస్తూ ఉంటారు అది మనం అంత జీవితం అంతా కోల్పోయిన తర్వాత విషయం గ్రహిస్తాం అప్పుడు భక్తి మీద విరక్తి పడుతుంది ఇక అందరూ ఇంతైనటువంటి ఒకే మాటలు అందరిని కొట్టేసి మనం మృష్ణ ప్రమాదం ఉంటుంది కారణం అబద్ధ బోధకులు కాదు సుమా పరీక్షించకపోవటం పరిశీలన చేయకపోవటం దేవుని చిత్తం ఏంటనేటువంటి పరిశోధన మన దగ్గర లేకపోవటం వచ్చిన నష్టం అది అలాంటి నష్టంలోనికి వెళ్ళిపోకుండా దేవుని కృపలో మనం అందరం కూడా అభివృద్ధి చెంది క్రీస్తు యొక్క సారూప్యానికి సాధించేదానికి ఎల్లప్పుడూ కూడా పోటుపడాలని ప్రభువు నన్ను మిమ్మల్ని అందరూ కూడా ప్రోత్సహిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుకున్నాం సర్వశక్తి గల తండ్రి మీ మహోన్నతమైన మనకు కృతజ్ఞతలు స్తోత్ర ఆచరిస్తున్నాం ఈ సమయంలో తండ్రి మీరు ఇచ్చినటువంటి ఏకత్వాన్ని కూర్చున్న సందేశాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం మా తండ్రి మేము ఈ లోకంలో మా మా అభిప్రాయాలు నాయన లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండి వ్యర్థమైన వాటి కింద అయితే ఏకాభిప్రాయాన్ని కలుగుంటున్నాం కానీ అవసరమైనటువంటిది మా ఆత్మలకు ఉపయోగపడేటువంటిది శాశ్వతమైనటువంటి పరలోకాన్ని గురించి అయితే ఏకత్వంలో ఉండలేకపోతూ ఉన్నాం అది దేవుడు చూసుకుంటాడనేటువంటి గుడ్డి భ్రమలో బ్రతుకుతున్నాం ఈ భ్రమలో నుంచి ప్రతి ఒక్కరిని మీరు బయటకు విడిపించండి నా నిచ్చిజోమునికి ఎంతమంది అయితే నిర్ణయింపబడ్డారో వారందరూ కూడా శ్రేష్టమైన మార్గాన్ని ఎరిగి మీకు ప్రేమైన బిడ్డలుగా జీవించే ఆధిక్యత ప్రసాదించమని ఈ వాక్యము జాగ్రత్తగా మనసు పెట్టి విన్న ప్రతి వాని హృదయంలో ఫలించడానికి మీ సహాయం దయచేసి మీరే మహిమ గంధ ప్రభావాలు పొందుకున్నమని ఈ మనవలన్నీ మా ప్రభున యేసుక్రీస్తు వారి పేరటొచ్చు నావు తండ్రి మీ అందరికీ వందనాలు ఇప్పటివరకు వాక్యాన్ని అందించిన సోదరులకి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మీ అభిప్రాయాలు మీ ప్రార్థన అవసరాలు మాతో పంచుకోండి మా అడ్రస్ క్రీస్తు సంగములు సమర్పించు ప్రభువు వాక్యము సహోదరులు ఎం కరుణాకర్ గారు పెదపేట బేతవోలు గుడివాడ పిన్ నెంబర్ ఐదు రెండు ఒకటి మూడు సున్నా ఒకటి మా ఫోన్ నెంబర్ తొమ్మిది మూడు తొమ్మిది ఆరు ఎనిమిది సున్నా నాలుగు సున్నా నాలుగు రెండు దేవుడు 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 సత్యమైన సర్వశక్తి గల